మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్కే బీచ్ లో ప్రదర్శనలకు అనుమతి లేదంటున్నారు విశాఖ సిపి. రిపబ్లిక్ డే సందర్భంగా అరాచక శక్తులు దేశంలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని ఇప్పటికే ఐబి హెచ్చరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో ఎలాంటి సభలు ప్రదర్శనలకు అనుమతులు ఇవ్వబోమన్నారు సిపి. ఒక జాతీయ పండుగ జరుగుతాంది అంటే నేషనల్ ఫెస్టివల్ రిపబ్లిక్ డే అనేది గణతంత్ర దినోత్సవం అనేది చాలా వైభవంగా జరుపుకుంటాము. ఫాలోడ్ బై మనకి అట్ హోమ్ అని కలెక్టర్ గారు అదే రాష్ట్ర రాజధానిలో అయితే గవర్నర్ గారు ఇవి ఇవ్వటం జరుగుతుంది. నార్మల్గా మన ఆర్కే బీచ్ అనేది ఇక్కడ ప్రజలకు కానీ ఈ నగరానికి సందర్శించే సందర్శకులకు కానీ ఒక ఆహ్లాదకరమైన ఒక మంచి అనుభూతి ఇచ్చేటువంటి ప్రదేశం. అటువంటి ప్రదేశంలో మేము ప్రొటెస్ట్లు నిరసనలు చేస్తూ ఉండడం అనేది సరికాదు. జనసామాన్యానికి విశాఖ నగర వాసులకి తర్వాత స్టూడెంట్లకి యువతకి రాజకీయ నాయకులకి అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రీఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఉండండి మనకి. జనవరి 26 అనేది గణతంత్ర దినోత్సవం అనేది ఎవ్రీ ఇయర్ అదే రోజు వస్తుంది. ఆ రోజు మనకి ఆల్రెడీ దేశ నిఘా వ్యవస్థల నుంచి కూడా హై అలర్ట్ అనేది వచ్చింది. నిన్న టీవీ స్క్రోలింగ్స్లో కూడా వచ్చింది, చూసి ఉంటారు. కొన్ని పేలుడు పదార్థాలు కేరళ దాకా వచ్చినాయి, అటు వచ్చినాయి ఇవని చెప్పని వివిధ రూపాల్లో కూడా మనకి వారి యొక్క ప్రభావం మన మీద పడే అవకాశం ఉందని చెప్పి తర్వాత పర్టికులర్గా విశాఖ నగరానికి వచ్చేసరికి మనకి ఇక్కడికి దేశానికి అత్యంత కీలకమైన ఇవి ఉన్నాయి. ఈస్టర్న్ ఆయిల్ కమాండ్ ఉంది, ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆ రోజు ఈ ప్రోగ్రాం పెట్టడం అనేది అంత వారి విజ్ఞతకే నేను వదిలేస్తాను. రక్షణ శాఖ పరంగా పోలీస్ పరంగా మేము తీసుకోవాల్సిన అన్ని చర్యలు మేము తీసుకుంటాము. ఇంకొకసారి కూడా మీ ద్వారా మేము మనవి చేసేది ఏంటంటే ఇది 26 కాదు, మంచిది కాదు. తర్వాత 27-28 మనకి సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఉంది కాబట్టి ఆ 2 రోజులు కూడా కాదు, దాన్ని పునరాలోచించుకోవాలని చెప్పి విద్యార్థులు యువత కూడా దీనికి వారు కూడా సహేతుకంగా ఆలోచించి దీనికి స్పందించాలని చెప్పి నేను మీ అందరి ద్వారా ఇంకోసారి మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక్క మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక చోట ఒక ప్రోగ్రాం ఉన్నప్పుడు మళ్ళీ దానికి ఇంకో ప్రోగ్రాం అంటే మీకు ఒక ప్రయాసం ఏంటో ఇంకో పార్టీ వాళ్ళు వచ్చి మేము ఇంకో చోట చేస్తూ ఉంటాం. మేము చెప్తున్నాం ఆల్రెడీ హై అలర్ట్ ఉంది. జనవరి 26 కన్నా ముందు ఒక 10-15 రోజుల ముందు నుంచి తర్వాత కూడా ఉంటుంది. అట్లాగే ఆగస్ట్ 15 కూడా ఉంటుంది. కొన్ని కొన్ని క్రూషియల్ డేస్కి 15 డేస్ 10 డేస్ ఇటు అటు కూడా జరిగే అవకాశం ఉందన్నమాట. అందుకని చెప్పి ఇన్ని చోట్ల ఇంతమందికి రక్షణ లేకపోతే ఇవి పర్మిషన్ ఇచ్చిన తర్వాత మేము ప్రొవైడ్ చేయకపోతే ఆ నిన్న మా మీద కూడా వస్తుంది. అది నిన్న కలవటం జరిగింది కొంతమంది నేతలు, వాళ్ళకి ఇది చాలా సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేము కాల్ ఇచ్చాం కాబట్టి మేము చేయాలి, మిగతా అన్ని చోట్ల చేస్తారు కాబట్టి మేము చేయాలి. కొన్ని కొన్ని చోట్ల కొన్ని స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, పరిస్థితులకు అనుకూలంగా మనం పోవాల్సి ఉంటుంది. అది వారికి ఒకసారి వారి విజ్ఞతకి వారి యొక్క ఇంకొకసారి వారిని పరిశీలించాల్సిందిగా కూడా అందరిని మనవి చేస్తున్నాం. రక్షణ పరంగా అయితే మేము అన్ని చర్యలు మేము తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఉంటాయి కదా, ఐ విల్ నాట్ ఎలాబరేట్ మోర్ దాన్ దిస్. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే అందరికీ బిగ్ అపీల్ చేస్తున్నాం ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా. అందుకే జనరల్గా నేను ఈ క్రైమ్ రికవరీస్కి రాను. నేను ఇంకోసారి మీ అందరినీ కూడా కలిసి మీతో మాట్లాడే అవకాశం వస్తుందని దీన్ని వినియోగించుకోవడానికి వచ్చాను. మీ ద్వారా ఏంటంటే టీవీ ఛానల్స్ ద్వారా వైడ్ రీచ్ వెళ్తుంది పేరెంట్స్కి కానీ వెల్ మీనింగ్ పీపుల్కి, సమాజంలో సమాజ విశాఖపట్నం నగరాన్ని గురించి కానీ కొంచెం వెల్ మీనింగ్ అండ్ ప్రాపర్ థింకింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఇది అపీల్ చేద్దామని చెప్పి పర్టికులర్గా వచ్చాను అనమాట. లేకపోతే రవికుమార్ మూర్తి గారు రెగ్యులర్గా ఆయన పెడతా ఉంటారు. మా బందోబస్తు అరేంజ్మెంట్స్ మేము చేసుకుంటున్నాం.